స్వచ్ఛవాలి వ్యవస్థ దేశానికి ఆదర్శం పాలన వికేంద్రీకరణ జరిగింది అవినీతిని అరికట్టం అక్రమాలకు అడ్డుకట్ట వేసాం పార్టీలకు అతీతంగా సమన్యాయం చేస్తున్నామని ముఖ్యమంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వరకు మాట్లాడుతున్నారు నిజంగానే ప్రక్షాళన చేశారా అధికారులంతా అంత సమర్థవంతంగా పనిచేస్తున్నారా అంటే పెదవి విరిచే పరిస్థితి దోసూరు ప్రధాన రాధా నానుకొని దేవస్థానం భూములో తరద్దాచుకోవడానికి గతంలో ఆక్రమించుకున్నారు ఇప్పుడు శాశ్వత భవనాలు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు పాత స్థలాలు అమ్ముకొని కొత్త స్థలాల ఆక్రమణకు పూనుకుంటున్నారు మడుతూరు బోడుకొండ సమీపంలో ఆక్రమణలు జోరుగా జరుగుతున్నాయి కొండపోరంబొక్క స్థలాలను ఆక్రమించి భారీగా సెటిల్ నిర్మిస్తున్నారు ఇదే కొండపోరంబొక్క స్థలంలో గతంలో ఒక పాస్టర్ ఆక్రమించుకుంటే అధికారులు తొలగించారు ప్రస్తుతం ఆక్రమణలపై మాత్రం అధికారులు చర్యలు చేపట్టడం లేదు సచివాలయాలకు సమీపంలోనే ఆక్రమణలు జరుగుతున్నాయి ఉన్నతాధికారులకు చెప్పాం చర్యలు వారే తీసుకోవాలి మా ప్రమేయం లేదని సచివాలయ సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారు సచివాలయ వ్యవస్థ వచ్చిన ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి పైరువీలు నడుస్తున్నాయి అనడానికి ఇది నిలువెత్తిన నిదర్శనం ఇదే ఇకనైనా అధికారులు చర్యలు చేపడతారా ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి మౌనం వహిస్తారా చూడాలి।